వనపర్తి జిల్లా కేంద్రంలోని సూర్య చంద్ర ప్యాలెస్ పాఠశాలలో 3 రోజుల పాటు జరిగే జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి, డీఈఓ గోవిందరాజులు, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్లు విద్యార్థుల ప్రదర్శనలు తిలకించారు. కలెక్టర్ స్వయంగా విద్యార్థులతో వారి వారి ప్రదర్శనల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సుస్థిర భవిష్యత్తు కోసం సైన్స్ అండ్ టెక్నాలజీ అనే నినాదంతో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో 7 అంశాలను ప్రధానంగా తీసుకుని ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఆవిష్కరణలు ఆలోచింపజేశాయి. జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు మాట్లాడుతూ, విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసే విధంగా ఈ వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. పిల్లలకి ఫిజికల్ సైన్స్ పట్ల ఉన్న భయాలను తొలగిస్తూ వాళ్ళకు బేసిక్ కాన్సెప్ట్స్ ఇంట్రెస్ట్గా నేర్చుకుంటూ అవగాహన పెంపొందించుకోవడానికి వీలుగా మేము ఈ టీఎల్ఎం తయారు చేయడం జరిగింది. ఇందులో చలనానికి సంబంధించినవి, కాంతికి సంబంధించినవి, ఘర్షణ ఏ విధంగా మనకు నిత్య జీవితంలో ఉపయోగపడుతుంది, విద్యుత్ అయస్కాంత అనువర్తనాలు, వివిధ సైన్స్ అంశాలని క్రోడీకరిస్తూ వాళ్ళకి అవగాహన కలిగేటట్లుగా నేను ఈ సెటప్ చేశాను. గణితం అంటేనే పిల్లలకు చాలా భయం ఉంటుంది. ఆ బోధన నుంచి, అంటే భయం అనేది తొలగించుకొని నా బోధన వైపు వాళ్ళని ఆసక్తికి రేకెత్తించే విధంగా చేయాలనే ఉద్దేశంతోనే నేను గత 10 సంవత్సరాల నుంచి నా స్కూల్లో కూడా నా సొంత అమౌంట్తోనే నేను ల్యాబ్ ఏర్పరచుకున్నాను, మ్యాథ్స్ ల్యాబ్. దాంట్లో నుంచి కొన్ని ఇన్నోవేటివ్గా తీసుకొని వచ్చినాను. అంటే పిల్లలకు ఆటపాటల ద్వారా గణితం చెప్తే వాళ్ళు సులభంగా నేర్చుకుంటారని ఆ దిశగా నేను రాష్ట్ర స్థాయిలో, నేషనల్ స్థాయిలో కూడా విద్యార్థులను ప్రతిభా పోటీలకు కూడా తీసుకెళ్లడం జరిగింది. ప్లేస్ ద సోలార్ ప్యానెల్స్ ఇన్ సచ్ ఏ యాంగిల్ దట్ దే కెన్ కన్స్యూమ్ ద మోర్ ఎనర్జీ.